భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా శుక్రవారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ కోసం మంగళవారమే ఇరు జట్లు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి తొలి టీ ట్వంటీ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ జట్లు ఒక పక్క ముమ్మరంగా సాధన చేస్తుండగా మరో పక్క మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది మ్యాచ్ జరిగే రోజున ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల మధ్యలో వర్షం కురిచే అవకాశం అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ద్వారా సమాచారం తెలుస్తుంది అయితే మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం దాదాపు లేవట ఉదయం వర్షం పడినా మ్యాచ్ సమయానికి మైదానం సిద్ధంగా ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులు తెలిపారు ఉప్పల్లో రెండు వేల పదిహేడు అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ వర్షంతో రద్దు కావడం గమనార్హం అంతకు ముందు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది దీంతో ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ జరగలేదు ఉప్పల్ స్టేడియం ఇప్పటి వరకు ఆరు వన్డేలు ఐదు టెస్టులకు ఇచ్చింది అయితే పెద్ద సంఖ్యలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి